సార్ అసలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ ఉద్యమంలో యువత కీలక పాత్ర పోషించింది అలాంటి యువతకి ఉద్యోగాలు ఉపాధి కల్పనలో బిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేది ఒక ఆరోపణ ఉంది సార్ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు మనం ఉద్యమాలు చేసి జైల్లోకి వెళ్ళాము అలా కాదు ఈసారి మనం ఓటు అనే ఒక ఆయుధంతో మనం ప్రభుత్వానికి మనం ఏంటో చెప్పాలి అని యువత అనుకుంది ఇది మీ వరకు రాలేదా సార్ యువత ఆ విధంగా ఎప్పుడు కూడా అనుకోలేదు యువత ఎప్పుడు కూడా మా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంది ఉద్యమాలు ఉన్న రెండు సంవత్ రెండు పర్యాయాలు కూడా మాకు వాళ్ళు ఎప్పుడు సహకరించరు మరి మా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మీరు ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి చూసినట్టు అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చూసినట్టయితే ఎక్కడ కూడా అంతకంటే పది రేట్లు ఎక్కువనే ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఇలా మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రిది మరి ఈరోజు కూడా ఇంత ఐటీ ఇండస్ట్రీ వచ్చిందంటే ఇంత ఇండస్ట్రీ వచ్చినా ఐటీ ఇండస్ట్రీ వచ్చినా ఎవరి వల్ల వచ్చిందని చెప్పి యువత కూడా తెలుసు ఇలా వేల మందికి లక్షల మందికి ఇలా ఉద్యోగాలు ఇప్పించిన రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి చేసిన ఒక అభివృద్ధి కావచ్చు మరి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చే డెవలప్మెంట్ మీద చేసిన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా ఈరోజు హైదరాబాదులో మిగతా రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా ఈరోజు హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ అయిందంటే అది మా బీఆర్ఎస్ పార్టీ వలన మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వలన అయింది తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగుల సమస్య మీద ఉద్యోగాలు ఇచ్చిన ఇవ్వలేదు అనేది మాత్రం అది అసత్యం ప్రతిపక్ష పోలు చేసే ఒక కుట్రలో భాగమే అది మీ నియోజకవర్గ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ ఢిల్లీ నడిబొడ్డు సాక్షిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్ డెఫినెట్గా నాకు రెండు పర్యాయాలు మా మెదక్ జిల్లా మా ఏడు నియోజకవర్గ ప్రజలు కూడా నాకు అవకాశం ఇచ్చి రెండు పర్యాలు ఢిల్లీకి పంపించిండ్రు వారి నేను వారిని ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను నేను ఈరోజు ఒక అసెంబ్లీగా అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నా కానీ మరి గతంలో నాకు ఎంపీకి అవకాశం ఇచ్చారు కాబట్టి మరి వాళ్ళకు ప్రస్తుతానికి కొంచెం దూరం ఉండొచ్చు నేను వాళ్ళకు అన్ని అప్పటంతా దగ్గర లేను మరి శాశ్వతంగా మరి నేను ఎప్పుడు దూరం కాలేని వాళ్ళకు డెఫినెట్గా నేను ఒక ఎమ్మెల్యే ఉండి కూడా నేను జిల్లా స్థాయిలో కూడా మొత్తం ఏడు నియోజకవర్గాల ఎంపీకి వెళ్ళే విధంగా అయితే నేను అందుబాటులో ఉన్నా ఇప్పుడు కూడా మా మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి కార్యకర్త కావచ్చు ప్రతి నాయకుని కావచ్చు ఎప్పుడు కూడా ఎల్ల వీళ్ళు అందుబాటులో ఉంటా వారికి ఏ కష్టమైనా కానీ నా సాయశక్తుల కృషి చేసి వాళ్ళు నన్ను అంత పెద్ద గొప్ప మనసుతోటి నన్ను రెండు పర్యాలు ఢిల్లీకి పంపిరు కాబట్టి ఇక్కడ నుంచి కూడా నేను ఈ వేదిక ద్వారా కూడా నేను వాళ్ళకు కూడా నేను అప్పీల్ చేస్తున్నా వాళ్ళు ఎప్పుడు కూడా మా నా మీద వేరే విధంగా చూడాల్సిన అవసరం లేదు డెఫినెట్గా నేను ప్రభాకర్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు కూడా మెదక్ జిల్లా వాసే మెదక్ జిల్లాల ప్రతి పౌరుని తోట అదేవిధంగా ఉంటాడు దుబ్బాకులతో విధంగా ఉంటాడు